మే 5 2022 బెస్ట్ వారం ఈ రోజు ఇత్తనాలు జల్లుతున్నాం KNM 1638 ఇత్తనాలు నార్మడర జల్లుతా ఉన్నాం మోము బాగు వచ్చింది प्रियंगु कलिका श्यामां रूपेणां प्रतिमं बुधं सौम्यं सत्व गुणवेतं तं पदं प्रणमाम्यहं नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छाया मातांड संभूतं तं नमामि शनेश्वरं पंच भूताल साक्षिगा प्रकृति व्यवसायं चेयडं वल्ल मनकु ऐदु उपयोगालु उन्नायि एंटंटे फस्ट भूमि सस्य श्यामलंगा उंटदि अंटे मंदुलु माकुलु यूरिया पोटाशियम एमी कोट्टकुंडा नीटुगा भूमि बागुंटदि रेंडो विषयं एंटंटे పెట్టుబడి తక్కువ చాలా తక్కువ పెట్టుబడి పెట్టేది మనం మూడోది ఏందంటే మనమే సొంతంగా మార్కెట్ చేసుకోవచ్చు అంటే ఓన్ మార్కెటింగ్ నాలుగోది మంచి ఆహారం పండించేవన్న ఆత్మ సంతృప్తి మన కలగద్ది ఐదోది ఏందంటే వినియోగదారుడు మన అతను భోజనం చేసేటప్పుడు మంచి ఆహారం తిన్నా అన్న సంతోషం అతనికి ఉంటది ఈ విధంగా మనం KNM 1638 इतना जल्दा नूट इरव रोज पंटकाल नूट इरव रोज वरकोद मन की केवल सीवीआर मेथड कंप्लीट सीवीआर मेथड पं भूमि की पच्चिरोट्टु एरुवु वेयडं चाला मुख्यमैंदि दानि एयलेनि पक्षंलो मनं మామూలుగా ఆకులు ఉంటాయి కదా పైన ఆకులు వేప ఆకు గాని జీలుగు గాని ఏదైనా సరే పై ఆకులు వాటిల్ని కొడలతో కోసి వాటిల్ని మనం ప్రధాన పొలంలో వేసుకొని వాటిల్ని దున్నేస్తే రెండు వారాలకి అది డీకంపోజ్ అయిపోయి పచ్చిరొట్టు ఎరువుగా తయారవుద్ది ఇప్పుడు మనం ఈ రోజు ఇత్తనాలు నీళ్ళలో వేసాం అది రావడానికి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయడానికి 25 డేస్ పడుతుంది ఈ లోపల మనం ఆకుల్ని ఆపాకు జీలక వాటన్నిటిని నరికేసి మండలం పైన చిగురించే ఎరువులు వాటిల్ని దాన్ని భూమిలో వేసి దున్నేస్తే పచ్చిరొట్టు ఎరువుగా ఉపయోగపడుద్ది